సార్ అమర్ గారు జర్నలిస్టుల డిమాండ్ల సాధన నిజానికి డిమాండ్లు ఉంటే ఏ జర్నలిస్టులే కదా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రశ్నించవచ్చు ఉద్యమాలు చేయొచ్చు ఏవైనా చేయొచ్చు కానీ జర్నలిస్టుల కంటూ కొన్ని డిమాండ్లు ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి కానీ ఆ సమయంలో ఏపీయూడబ్ల్యూజే మీటింగ్లో కొందరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే అది వ్యక్తిగతమా వృత్తిగతమా లేకపోతే వ్యవస్థాగతమా ఏపీలో ప్రజాస్వామ్యం లేదు పత్రికా స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నారు ఈశ్వర్ గారు నేను మధ్యాహ్నం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి చెప్పినాను నేను ఇప్పుడు ఏమిటి అంటే ఎక్కడైనా ప్రభుత్వాలతో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను నేను జర్నలిస్టుల సంఘంలో నలభై ఐదేళ్లుగా పనిచేస్తూ ఉన్నాను నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ని ప్రభుత్వాలతో మనకున్న సమస్యల పరిష్కారానికి లేదా మనకు రావాల్సిన ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన వాటిని సాధించుకోవడానికి వీలైనంతవరకు ప్రభుత్వాలతో సఖ్యంగా ఉంటాం ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సినవి తెప్పించుకుంటాం వాళ్ళతో మనకు ఉండే సంబంధాలు ఎందుకంటే ప్రభుత్వాలకు రాజకీయ పక్షాలకు కూడా జర్నలిస్టులు మీడియాతో పని ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాళ్ళు మీడియాకి ఇదంతా ఉండేది రోజులు మారుతూ ఉన్నాయి ఎప్పుడైనా గతంలో కూడా అవసరం వచ్చిన దగ్గర ప్రభుత్వాలతో విభేదించిన ప్రభుత్వాలతో తగాద పడి ఉండవచ్చు కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు చూసినట్టయితే పొలిటిసైజ్ అయిపోతున్నది జర్నలిస్ట్ ఉద్యమాలు కూడా పొలిటిసైజ్ అయిపోతున్నవి ఒకటి రెండవది సరే మీరు చేసిన ఇంట్రడక్షన్ అంతా కూడా శ్రీనివాసరెడ్డి గారి గురించి అది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడినారు ఆయన ఒక మాట అన్నారు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన మెరుగనిపిస్తున్నది ఎట్లా అనిపించింది అనేది వారు చెప్పాలి సమాధానం నిజానికి మీరు వారిని ఆహ్వానించి ఉండాల్సింది వాళ్ళ ఈ చర్చకి ఉంటే బాగుండేది వారు కూడా చెప్తే బాగుండేది అంటే ఎందుకోసం అంటున్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఎనిమిదిలో చట్టం తీసుకొచ్చినాడు ఆయన ఏమిటి అంటే మన సంఘ విద్రోహ శక్తులు లేకపోతే తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం కోసం అని చెప్పి ఉద్దేశించిన చట్టం తీసుకొచ్చినారు ఆయన దాని పేరు ఏమిటంటే ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ఏంది యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ లాంటిది ఒకటి నైన్టీన్ నైంటీ ఎయిట్ సరిగ్గా యాక్ట్ పేరు గుర్తు రావడం లేదు ఆ యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా దాని పేరు మీద పత్రికల్లో రాతల్ని తమకు నచ్చని రాతల్ని వ్యతిరేకంగా వచ్చే రాతల్ని అణిచి ఆపేసే లేకపోతే వాటిని చేసే రాకుండా చేయడం కోసం అని చెప్పి అట్లాంటివి ఏమైనా రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆ చట్టాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ఆ చట్టం తీసుకొచ్చినారు మరి ఆయన మెరుగెట్ల అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ వరకు అటువంటి చట్టాలు ఏవి తీసుకురాలే ఏ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పత్రికా స్వేచ్ఛను అణచేసే కార్యక్రమాలు కానీ అణచేసేందుకు చట్టాలు కానీ ఆయన తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే ఒక జీవో వచ్చింది టూ ఫోర్ నైన్ జీరో ఏదో ఉంది అది జీవో ఆ జీవో ఏమిటి అప్పటి వరకు ఎవరైనా అసత్యాలు రాస్తే అభూత కల్పనలు రాస్తే లేదా చూపిస్తే చర్చల్లో వాళ్ళు అర్ధసత్యాలు అసత్యాలు చూపిస్తే రాస్తే వాటి మీద చట్టపరంగా ప్రొసీడ్ కావడానికి ఉన్న అధికారం ఏదైతే సమాచార శాఖ కమిషనర్కున్నదో దాన్ని వివిధ శాఖల కార్యదర్శులకు బదిలీ చేస్తూ అంటే వ్యవసాయ శాఖ మీద తప్పుడు వార్త వచ్చింది అనుకోండి పేపర్లో లేదా ఛానల్లో దానికి సవరణ ఇచ్చి ఆ సవరణ వేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అధికారం ఆ వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఇస్తూ ఇచ్చిన జీవో దాని మీద ఎంత యాగి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేసినారు మరి చంద్రబాబు నాయుడు ఆనాడే కాదు అది పాతది రెండు వేల సారీ పంతొమ్మిది తొంభై పాతది రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ చట్టం ఇది తీసుకొచ్చినాడు ఆయన అదేమిటి స్పెషల్ కోర్ట్స్ యాక్ట్ అని ఓకే దాన్ని ఉపయోగించుకొని మేము సాక్షి గ్రూప్ ను మూసేస్తాం అని యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా అధికారిక ప్రకటన చేసినాడు సాక్షి మీద జరిగే దాడులు చూసినాం అది పక్కన పెట్టండి సఖ్యంగా ఉండాలి ప్రభుత్వాలతో అనే దానికి రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను సాక్షిలో ఇదే సమయంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉండేవాడిని అట్లాగే సాక్షి పేపర్లో కాలం రాస్తూ ఉండేవాడిని అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని చెప్పి నేను ఆ సంఘానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉంటే కూడా ఆ రాష్ట్ర సంఘం వాళ్ళు అమరు వస్తే మా రాష్ట్రానికి ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొంటే ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటే మా ముఖ్యమంత్రి మాకేం చేయడు మాకే సౌకర్యాలు ఇవ్వడు మమ్మల్ని అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వడు అని అంటే ఆ ఐదేళ్ళు వారి కోరిక మీద నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలే తడిపారు అంటారు మన దగ్గర చంద్రబాబు నాయుడు నన్ను తడిపారు చేసినాడు ఐదేళ్ళు నేను ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు పోలేదు ఎందుకంటే అరే నేను పోవడం వల్ల జర్నలిస్టులకు అయ్యే పనులు కావేమో వాళ్ళకి ఇచ్చే సౌకర్యాన్ని ఇవ్వడేమో నేను ఎందుకు చెడగొట్టాలని ఊరుకున్నాను అంటే ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలి ఉండాలి కాబట్టి